సద్దుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. బొడ్డెమ్మ చిన్న బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు ఆడి పాడి ఉత్సాహంగా గడిపిన మహిళలు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. 9 రోజులుగా అటు పట్టణాలు ఇటు పల్లెల్లో మహిళలు కోలాహలంగా గడిపారు. సద్దుల బతుకమ్మ పండుగ ముగియడంతో ఒక్కసారిగా వీధులు మూగిపోయాయి. కాగా దసరా పండుగను కుటుంబ సమేతంగా గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బతుకమ్మ సంబరాలు ముగిశాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు పల్లెల్లో 20 రోజుల పాటు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో ప్రభుత్వ శాఖలు సంస్థలోని ఉద్యోగులు సైతం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో ఈ వేడుకలు జరిగాయి. రేణుకుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు బతుకమ్మ తెప్పను నిర్మించగా మానకుడూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించి బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రత్యేక పూజల అనంతరం మహిళలతో సరదాగా గడిపారు. ఎమ్మెల్యేతో పాటు సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇనుకొండ జితేందర్రెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, మండల వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, గ్రామ సర్పంచ్ బోయిని కొమరయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తపల్లిలో జడ్పీటీసీ ఇనుకొండ శైలజ బతుకమ్మ ఆడారు. రేణుకుంట, కొత్తపల్లి, నుస్తులాపూర్, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్, ఎల్ఎండీ కాలనీలో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. దుర్గామాత వద్ద నాయకులు పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న కొంచెం విడుదల